పార్లమెంట్లో దాడి ఘటనపై లోక్సభ రాజ్యసభ దద్దరిల్లుతోంది. ప్రభుత్వం దీనిపై విచారణ ఇవ్వాలని సభలో విపక్షాలు పట్టుబడుతున్నాయి. స్పీకర్ పోడియం దగ్గర ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలుపుతున్నాయి. సమాధానం చెప్పాలని నినాదాలు చేస్తున్నాయి. లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ వారించిన విపక్షాల సభ్యులు తమ పంతాలను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనంటూ నినాదాలు చేస్తున్నారు. దీనిపై పలువురు ఎంపీలను సస్పెండ్ చేశారు. లోక్సభలో 96 మంది ఎంపీలు, రాజ్యసభలో 49 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. మొత్తం 2 సభల్లో 142 మంది ఎంపీలను బయటకు పంపారు. పార్లమెంట్లో దాడి ఘటనపై లోక్సభ రాజ్యసభ దద్దరిల్లుతోంది. ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వాలని సభలో విపక్షాలు పట్టుబడుతున్నాయి. స్పీకర్ పోడియం దగ్గర ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలుపుతున్నాయి. సమాధానం చెప్పాలని నినాదాలు చేస్తున్నాయి. లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ వారించిన విపక్షాల సభ్యులు తమ పంతాలను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనంటూ నినాదాలు చేస్తున్నారు. దీనిపై పలువురు ఎంపీలను సస్పెండ్ చేశారు. లోక్సభ 96 మంది ఎంపీలను, రాజ్యసభలో 49 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. మొత్తం 2 సభల్లో 142 మంది ఎంపీలను బయటికి పంపారు.